రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఇదే అంశంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఇక తెలంగాణ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటున్న పసునూరి దయాకర్తో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి మాతో పాటుగా ఎంపీ పసునూరి దయాకర్ గారు ఉన్నారు. అసలు ఈరోజు కేసీఆర్ గారితో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అంటే జనరల్గా ఏం అంశాలు అంటే ఎప్పుడైనా తెలంగాణ అంశమే ఉన్నది మన దగ్గర. అదే తెలంగాణ అంశం ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి. ఈరోజు 2 రోజుల ముందు పార్లమెంట్లో గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏమిటి, పెండింగ్ ఏమి ఉన్నది, లేకపోతే కృష్ణానది మీద ఎన్ని పెండింగ్ ఉన్నది, మనకి ఇప్పటికి కూడా వాటర్ వస్తలేదు, అదేవిధంగా బీసీలకు సంబంధించినవి కానీ, గిరిజన యూనివర్సిటీ మీదనే కానీ, ఇవన్నీ అంశాల మీద మనం గతంలో మళ్ళీ మాట్లాడినా మళ్ళీ కూడా మనం మాట్లాడాలి. మన అంశమే మనం తెలంగాణ సమస్యల మీద పుట్టిన పార్టీ కాబట్టి మాట్లాడాలని చెప్పాడు. టికెట్ల అంశం ఏమన్నా చర్చకు వచ్చా? టికెట్లు రాలేదు, మళ్ళీ ఒకసారి కూర్చుందాం అని చెప్పడం జరిగింది. అంటే మొన్నటి వరకు పార్లమెంటరీ స్థాయి వరకు సమీక్ష సమావేశాలు జరిగాయి, ఆ అంశం ఏమన్నా రిపోర్ట్ ఏమన్నా ఇచ్చారా? అట్లా ఏం లేదు. అందరు కూడా చాలా కొంత పొరపాటు అయిపోయింది అనే దాని మీద కూడా మాట్లాడినారు. ఎందుకంటే క్యాజువల్గా ఏంటంటే కేసీఆర్ను కోల్పోతామనే అని అనుకోలేదు, అందుకనే అదేవిధంగా మొత్తం చూసుకుంటే అయితే ఈసారి దీనికి సంబంధించి ఏదైతే ఉందో మన టికెట్ల అంశం అయితే చర్చకు రాలేదు. తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై మాత్రం పార్లమెంట్లో నిలదీస్తామనేది ఎంపీ పసునూరి దయాకర్ చెప్తున్నమాట. కానీ ప్రసన్న హరికృష్ణతో విష్ణు టీ